ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న స్థాయి అందరికీ తెలుసు కదా అయితే ఇప్పుడు ఈ మహమ్మారి బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూ వస్తుంది ఇప్పటికే డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తో పాటు మంత్రి బాలనేని శ్రీనివాస్ రెడ్డి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సహా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా సోకిన సంగతి అందరికీ తెలిసిందే ఇందులో కొంతమంది కోలుకోగా మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఇంకొందరు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు ఇక తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన టెస్టులు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్న ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఇంటి దగ్గర నుంచే చికిత్స తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది కాగా గత కొద్ది రోజులుగా తనతో కాంటాక్ట్ అయిన వారు తహా పూర్తిగా నిర్బంధంలో ఉండాలని కూడా శివప్రసాద్ సూచించారు అయితే అధికారులకు జగన్ ముందే ఒక విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలోకి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా తగినంగా జాగృతలు తీసుకోవాల్సిందిగా ఆయన చెప్పారు ఎమ్మెల్యేలకు మరీ ముఖ్యంగా మంత్రులకు సభలలకు మీటింగ్లలకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించాలని శానిటైజర్స్ వాడాలని కూడా జగన్ గారు సూచించారు ఎన్ని ఏది చేసినా కూడా కరోనా నుంచి తప్పించుకోవడం కొందరికి సాధ్యం కావడం లేదు త్వరగా వైసీపీ ఎమ్మెల్యే కోలుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోకి ఓ లైక్ కొడదామా